हाय फ्रेंड्स, वेलकम बैक टू स्टार्स ओमन किचन। ईरोजु मनं बोड़का करके कुरनी एला चेयालो चूद्दां। इवी चाला मंदी की तेलसने अनुकुंटुन्नानु। इवी सीजनल गा लभिस्तायी। मनकी श्रावणं आ टाइम लो 2 to 3 months वरकी इवी मनकी मार्केट लो एक्कुवगा दोरुकुतू उंटायी। इवी सीजन लो तीसुकुन्नप्पुडु चाला बागुंटुंदी। बयट सीजन कानप्पुडु अनसीजन लो मनकी हाइब्रिड दोरुकुतू उंटायी, कानी सीजन लो मात्रं टेस्ट चाला बागुंटुंदी। మీకు వీలైతే తప్పకుండా దొరికితే ఒక్కసారైనా శ్రావణంలో వండుకోండి. సో ఈ కాకరకాయలు ఇలా చిన్నగా ఉన్నవి, లేతగా ఉన్నవి మనకి ఇలా ఫ్రైకి చాలా బాగుంటాయి. కాస్త ముదిరితే పులుసులాగా చేసుకోవచ్చు. అంటే కాకరకాయ కూరని ఎలా మనం పులుసు చేసుకుంటామో అలాగే దీన్ని కూడా ముక్కలుగా ఇలా పొడుగు ముక్కలుగా కట్ చేసి చేసుకోవచ్చు. ఈరోజు మనం టమాటో వేసి ఫ్రై చేద్దాం. ఫ్రై అంటే డీప్ ఫ్రైలా కాదు, కొద్దిగా ఫ్రైలాగా కూరలాగా అంటేటట్టు చేద్దాం. నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూద్దాం. ముందుగా స్టవ్ పైన గిన్నె పెట్టుకోండి, దాంట్లో ఆయిల్ వేసుకోండి. ఇక్కడ నేను ఒక 350 grams వరకు కాకరకాయలు తీసుకున్నాను. దానికోసం నేను ఒక 3 teaspoons వరకు ఆయిల్ని వేస్తున్నాను. ఆయిల్ కాగిన తర్వాత జస్ట్ జీలకర్ర వేసుకోండి. తర్వాత దీంట్లోకి చిన్నగా చాప్ చేసుకున్న 2 పెద్ద ఉల్లిపాయల్ని వేశాను. వేసిన ఉల్లిపాయలు కాస్త సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి 1 నిమిషాల వరకు. ఈ కర్రీ అస్సలు చేదుగా ఉండదు. కాకరకాయ అంటేనే చేదుగా ఉంటుందనుకుంటారు, ఇది అస్సలు చేదుగా ఉండదు. కూర మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే పోషకాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇలా ఆనియన్స్ కాస్త ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లిని ఇలా 5-6 రిబ్బల్ని తీసుకొని కచ్చపచ్చగా దంచేసి వేసుకోండి. నేను ఇందులో అల్లం వేయట్లేదు. తర్వాత కొద్దిగా పసుపు వేసుకోండి. పసుపు కూడా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం కట్ చేసుకున్న ముక్కల్ని వేసుకుందాం. గింజలు తినగలిగితే ముదురుగా ఉన్నా కూడా వేసుకోండి. నేను లేతగా ఉన్నవి మాత్రం వేశాను. ముదురుగా ఉన్నవి కాస్త ఎరుపు రంగులో ఉన్నవి తీసేశాను. ఇలా చిన్నగా చాప్ చేసుకోవచ్చు, లేదంటే పొడుగా పులుసులోకి మనం ఎలా వేసుకుంటామో అలాగైనా చాప్ చేసుకుని వేసుకోవచ్చు. ముక్కల్ని వేశాక మాడిపోకుండా కలుపుతూ 1-2 నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి. ఉప్పును వేయడం వల్ల ముక్కలు మెత్తగా అవుతాయి, త్వరగా ఉడుకుతాయి. మరొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇందులోకి ఇప్పుడు మీడియం సైజులో ఉన్న 2 టమాటోస్ని చిన్నగా చాప్ చేసి వేసుకోండి. టమాటోస్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకోండి. తర్వాత దీంట్లోకి 1 teaspoon వరకు కారంని వేసుకోండి. తక్కువగా అనిపిస్తే కాస్త ఫ్రై అయ్యాక టేస్ట్ చూసి మళ్ళీ వేసుకోవచ్చు. కారం వేసిన తర్వాత ఒకసారి కలుపుకోండి. ఇందులోకి ఇప్పుడు కాస్త కరివేపాకు వేసుకోండి. కరివేపాకు ఎందుకంటే మనం టమాటో వేస్ట్ చేస్తున్నాం కాబట్టి కర్రీ అనేది పుల్లగా అవ్వకుండా పులుపును బ్యాలెన్స్ చేయడం కోసం వేస్తున్నాం. ముక్క మెత్తబడి టమాటో కంప్లీట్గా కలిసిపోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి వాటర్ని వేసుకోండి. దీన్ని ఎసరు పెట్టడం అంటారు. ఇలా ఎసరు పెట్టడం వల్ల కర్రీ మాడిపోకుండా లోపల ముక్క అనేది చక్కగా ఉడుకుతుంది. ఇది ఏ కర్రీ చేసినా కూడా బాగా పనిచేస్తుంది. వాటర్ వేయాల్సి వచ్చినప్పుడు ఆ వేడి వాటర్ని మంచి వాటర్ వేసుకున్నట్లయితే వేసుకోవచ్చు. నేను ఆ వాటర్ తీసేసాను. కాస్త ఫ్రైలాగా చేస్తున్నాం కాబట్టి వాటర్ వేయట్లేదు. మరొకసారి కలుపుకోండి. ఉప్పు కారం సరి చూసుకోండి. ఒకసారి ముక్కను తీసుకొని తిని చూస్తే మీకు తెలుస్తుంది ముక్క మెత్తగా అయిందా లేదా అని తెలుస్తుంది. అలా ఫ్రై అయితే ఇందులోకి కాస్త
ధనియాల పొడి వేసుకోండి, అలాగే కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బోడకాకరకాయ కూర రెడీ అయిపోతుంది. ఈ కర్రీ నిజంగా చాలా టేస్టీగా ఉందండి. మీరు కనుక వేరే వేలో మీరు చేసుంటే ఈ పద్ధతిలో ఒకసారి చేసి చూడండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. ఇలా ఏ మసాలాలు వాడకుండా, పొడులు వాడకుండా ఇలా ప్లెయిన్గా చేసుకోవచ్చు, గ్రేవీ కర్రీలా కూడా చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇదండి వీడియో. ఎన్నో పోషక విలువలున్న సింపుల్ అండ్ టేస్టీ బోడకాకరకాయ కూరని ఎలా చేయాలో చూసారు కదా. మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ వీడియోల కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.